లాక్డౌన్ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ట్రాన్స్జెండర్స్ తమ వంతు సహాయం చేస్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందిని అభినందిస్తూ మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ ను పంచిపెడుతున్నారు. అలాగే నిరుపేదలకు, యాచకులకు బిర్యానీ ప్యాకెట్స్ ను అందిస్తున్న ట్రాన్స్జెండర్స్ తో మా కాకినాడ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. కారణంగా లాక్డౌన్ నేపథ్యంలో అయితే మాత్రం ఈ పనులు లేకపోతే మాత్రం చాలా మంది ఎవరు ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే సహృదయంతో ఈ ఇజ్రాయల్ వచ్చైతే మాత్రం వారు ఎవరైతే ఈ పేద పేద ఉన్నారో వారికి అయితే మాత్రం అంటే మజ్జిగ ప్యాకెట్లు అలాగే బిర్యానీలు అయితే పంచే పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఉన్న మన వద్ద ఇజ్రాయల్ ఉన్నారో వారికి మరింత సమాచారం ఇస్తున్నాం. అంటే చెప్పండి, ఇప్పుడు మీరు ఈ ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నారు అంటే మీరే ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతుంది, అంటే మీ దగ్గర డబ్బులు లేక మీరు ఇబ్బంది పడతారు. కానీ ఇటువంటి లాక్డౌన్ నేపథ్యంలో మీరు ఈ పేద ప్రజలకి ఈ బిర్యానీలు కానీ లేకపోతే మజ్జిగ ప్యాకెట్లు మజ్జిగ పెడతారు, అంటే మీరు ఏ ఉద్దేశంలో మీరు మజ్జిగ పెడుతున్నారు? మంచితనంగా ఎంతగానో పోలీసుల వారు కానివ్వండి ఎంతో సేవ చేస్తున్నారు, అలాగే ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఇప్పుడు బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నారు కరోనా మహమ్మారి వల్ల. అందరూ కూడా ఇళ్లకే పరిమితమై ఉన్నారు. ఈ కరోనా మన దగ్గర నుంచి వెళ్లేంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలనుండి పోలీసు వారికి సహకరించాలని, ప్రజలందరూ కూడా పోలీసు వారు చెప్పిన విధంగా ఉండాలని. ఏ కరోనా మహమ్మారి ఎటువంటి వ్యాధి కూడా మన కాకినాడలో కానీ మన ప్రపంచం అంతా కూడా ఎక్కడ ఎవరికి వ్యాపించకుండా పాజిటివ్ అనేవి కాకుండా కేసులు రాకుండా అందరూ కూడా మంచిగా ఉండాలని ఉద్దేశంతో, అలాగే ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అయి ఉండాలని. ఎంతగానో హాస్పిటల్ సిబ్బంది వారు కానివ్వండి, పోలీసులు వారు కానివ్వండి, ఎంతగానో సేవ చేస్తున్నారు. వారి సేవలందరినీ మేము గుర్తించిన విధంగానే మీరు కూడా గుర్తించి వారికి సహాయ సహకారాలు అందించాలని మనసారా కోరుకుంటూ, అలాగే ప్రెస్ వాళ్ళకి కానివ్వండి, వాళ్ళ కూడా ఎంతగానో ఎండనక వాననక రాత్రి రేయం బావుళ్ళు కూడా వాళ్ళు ఎంతగానో కష్టపడుతున్నారు, వాళ్ళకు కూడా మీరు సహకరించాలని. ప్రతి ఒక్కళ్ళ కోసం కూడా మేము సేవ చేయాలనే దృక్పథంతో మేము కూడా సేవ చేయడం జరుగుతుందండి. మాకు ఉన్నంతలో మేము తోచిన సహాయం మేము చేస్తున్నామండి, అలాగే మీరు కూడా సహాయం చేయాలని కోరుకుంటున్నానండి. ప్రస్తుతం మరొకరు వారిని తెలుసుకుందాం. నేను చెప్పండి, ఇప్పుడు అంటే ఈ సాధారణ ప్రజానికి కానీ లేకపోతే ఇప్పుడున్న కార్మికులు కానీ వాళ్ళకి పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే అంటే మీరు రెక్కడిది రొక్కని పరిస్థితిలో అంటే మీరు రోజు బయట తిరిగి మీ డబ్బులు సంపాదించి మీ డబ్బులు రో అంటే ఇటువంటి టైంలో మీరు అంటే ఈ పబ్లిక్కి సర్వీస్ అయితే మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషం అనిపించింది అండి. మాకు ఉన్నంతలోనే పెడుతున్నాం, అంటే ఇది మాకు ప్రభుత్వం ద్వారా కానీ ఎవరి ద్వారా వచ్చింది కాదు, ఇది మాలోనే మా కమిటీషన్లోనే అందరూ కొంచెం అంటే మనిషికి ఇంతనే వేసుకుంటే మేము పంచిపెడుతున్నాం ఇలాగా. అలాగే ఇలా పోలీసుల వారికి, హాస్పిటల్ సిబ్బంది వారికి కూడా, మున్సిపాలిటీ వాళ్ళకి కూడా మన ఆరోగ్యం గురించి వాళ్ళకి కష్టపడుతున్నారు, వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కాకినాడ నుంచి సర్పకన్య పరివారం అండి మేము. ప్రస్తుతం వారి తెలుసుకుందాం. చెప్పండి అమ్మ. చెప్పండి అమ్మ. అంటే ఈరోజు మీరు ఈ ఆటోల ద్వారా మీరు పంచిపెడుతున్నారు లేని వాళ్ళకి, అంటే మీరు ఈ పంచిపెట్టే అంటే ముఖ్య ఉద్దేశం దేనికోసం పంచిపెడతారు దీనికో? అదేం లేదండి. నమస్తే అండి అందరికీ. ఫస్ట్గా అదేం లేదండి, మేమంటే మీకు ఒక సమాజంలో మాకంటూ ఒక గుర్తింపు వచ్చింది కదండి. ఒక స్త్రీలాగా, ఒక పురుషుల్లాగా మాకు కూడా సమాజంలో గుర్తింపు వచ్చింది. ప్రభుత్వం ఆ గుర్తింపును తెచ్చింది కాబట్టి మేము కూడా సమాజంలో ఒక వంతు భాగంగా మా వంతు కృషిగా మేము ఈ అందరికీ ప్రజలందరికీ పంచిపెడుతున్నామండి. అదేవిధంగా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఎందుకంటే వైద్య రంగం కానీ, పోలీసుల రంగం కానీ, వాళ్ళందరూ కానీ మా కోసం, జనాల కోసం ఎంతో రాత్రి పగలు కష్టపడి వాళ్ళు డ్యూటీలు చేసుకుంటున్నారు. సో అందరూ బయట తిరుగుద్దు అంటున్నారు కానీ అందరూ బయట తిరుగుతున్నారు, పోలీసు వాళ్ళకి సహకరించట్లేదు. అదేవిధంగా అందరినీ సహకరించాలి, పోలీసు వాళ్ళని గౌరవించాలి అనే ఉద్దేశంతో మేము కూడా చాలామంది ఆకలితో బాధపడుతున్నారు. ఆకలి విలువ ఏంటో మాకు తెలుసండి ట్రాన్స్జెండర్స్కి. అందుకని మేము ఎవరికి కూడా ఆకలితో ఉండకూడదని మా వంతు కృషిగా మాకున్న స్తోమతతో మేము అందరికీ ఇలా పంచిపెడుతున్నామండి. అంటే మొత్తం మీద చూస్తే ఈ లాక్డౌన్ నేపథ్యంలో అంటే పనులు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు, దాన్ని మేము గుర్తించి అంటే ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారిని అయితే మాత్రం పేదవాళ్ళు అంటే ఆకలితో ఉండకూడదు అంటే అటువంటి ఆకలి ఉద్దేశం మాకు తెలుసు. దానివల్ల అంటే ఒక ట్రాన్స్జెండర్గా మేము అంటే మాకున్న యూనియన్ నుంచి మేము అందరూ డబ్బులు వేసుకుని అయితే మాత్రం ఈ కార్యక్రమం చేస్తామని చెప్పి అయితే మాత్రం ఇక ట్రాన్స్జెండర్ చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇది కొన్ని పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్, ప్రైమ్ లైన్ న్యూస్, కాకినాడ.